రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. రేవంత్ రెడ్డి అల్లుడు గొలగొడి సత్యనారాయణకు చెందిన ఫార్మా కంపెనీపై బీఆర్ఎస్ మాజీ చైర్మన్ కృషాంక ఈడీకి ఫిర్యాదు చేశారు. తన అల్లుడి ఫార్మా కంపెనీ కోసం రేవంత్ రెడ్డి భూములు లాక్కుంటున్నారు, రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు, గిరిజన మహిళల పట్ల అశ్లీలంగా ప్రవర్తిస్తున్నారంటూ కూడా కృషాంక ఈడీకి ఫిర్యాదు చేసినట్టుగా తెలుస్తోంది. కంప్లీట్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సూర్యప్రకాష్ అందిస్తారు. సూర్యప్రకాష్, మరొక వివాదం తెర మీదకి వచ్చినట్టుగా చెప్పవచ్చు. రేవంత్ సీఎం రేవంత్ రెడ్డి అల్లుడు గొలుగూరి సత్యనారాయణకు సంబంధించినటువంటి మ్యాక్స్ బయాన్ ఫార్మా కంపెనీ మీద ఈడీ కేంద్ర కార్యాలయంలో బీఆర్ఎస్ నేత మన్ని కృషాంక్ కొద్దిసేపటి కిందట ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే రేవంత్ ప్రభుత్వం కొడంగల్లో మ్యాక్స్ బయాన్ ఫార్మా కంపెనీ కోసం భూసేకరణ చేపట్టిన నేపథ్యంలో ఆ స్థానిక రైతులు ముఖ్యమంత్రి అల్లుడి చెందిన ఆ కంపెనీకి భూములు ఇచ్చేది లేదని చెప్పేసి తెగేసి చెప్తున్నారని, అదేవిధంగా మ్యాక్స్ బయాన్ ఫార్మా సంస్థలో రేవంత్ అల్లుడు డైరెక్టర్ గా 16 లక్షల షేర్లు ఉండటం అదే సంస్థలో, మరో డైరెక్టర్ గా ఉన్న అన్న శరత్ మరియు తన డైరెక్టర్ గా ఉన్నటువంటి మరొక సంస్థకు 20 లక్షల షేర్లు ఉండటం, వీరి ఆరంభించినటువంటి ప్రైవేట్ ఆసుపత్రి వరంగల్ లో ప్రారంభోత్సవానికి సీఎం రేవంత్ వెళ్ళడం, ఇవన్నీ కూడా కొంత ఆసక్తికరంగా మారినట్టు చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో అంటే అసలు రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి అల్లుడు గొలుగూరు సత్యనారాయణ సంబంధించినటువంటి మ్యాక్స్ బయాన్ ఫార్మా కంపెనీకి సంబంధించి రైతులు ఇప్పటికే కొంత వివాదం చెలగెడుతున్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి నేత మన్ని కృషాంక్ ఈ రోజు న్యూఢిల్లీలో ఉన్నటువంటి ఈడీ కేంద్ర కార్యాలయంలో ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ రైతులకు సంబంధించి బలవంతంగా ఈ భూములు తీసుకుంటున్నారని చెప్పేసి అది సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి మేనల్లుడు అని చెప్పేసి కూడా ఫిర్యాదు పేర్కొనడం జరిగింది. దానికి సంబంధించి చర్యలు తీసుకోవాలి, ఈడీ కూడా విచారణ చేపట్టాలని చెప్పేసి ఈ ఫిర్యాదులో పేర్కొన్నట్టుగా చెప్పవచ్చు. రైట్ సూర్యప్రకాష్, థ్యాంక్ యూ.